టెక్కల్ నియోజకవర్గం తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మేకపోతు కాంపేరు వేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలా తిరుపతిలోనే వాళ్ళ తాలూకు పార్టీ పరిస్థితి ఏంటో ఆ రోజు ఆ రాష్ట్ర అధ్యక్షుడు నోటితోనే చెప్పడం జరిగింది. పార్టీ లేదు, ఏమీ లేదు, మనం అందరం కూడా తట్టబుట్ట కట్టుకొని వెళ్ళిపోవలసిందే, పార్టీ పరిస్థితి ఏమాత్రం కూడా బాగులేదనేది తిరుపతి ఎన్నికల్లోనే రాష్ట్ర అధ్యక్షుడే స్వయాన ఆయన నోటితో ఆయన చెప్పడం జరిగింది. నిన్న కాకుండా మొన్న 4.5 సంవత్సరాల తర్వాత బైక్ ర్యాలీ చేశారు. బైక్ ర్యాలీ చేసేటప్పుడు 500, 600 అమౌంట్ ఇస్తూ, బిర్యానీ ఇస్తూ, మందు ఇస్తూ, రామ్మోహన్ నాయుడు ముందుకు నిక్కు బైక్ ర్యాలీ చేస్తూ, వెనక అచ్చెన్నాయుడు ఎక్కడ వెళ్ళిపోతారా జనాలని వెనక ఆయన కాపులో కాస్తూ, కొంతమంది ఇంజనీరింగ్ కాలేజ్ కుర్రోళ్ళకి తెప్పిస్తూ, అందరికీ ప్రజలందరూ కూడా ఎవరైతే చిన్న చిటుక కొంతమంది డబ్బులు ఇస్తే వస్తారో అలాంటి వాళ్ళకి కూడా తెచ్చుకుంటూ, వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు ఏదో ఒక రకంగా ఒక బైక్ ర్యాలీ అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న కాకుండా మొన్న నవ చైతన్య యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదట స్థానం టెక్కల్లో స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మనం చూసాం, ఒక 100, 150 మందితో స్టార్ట్ చేశారు. అది కూడా మన జిల్లా వాళ్ళు కాదు, మన నియోజకవర్గం వాళ్ళు కాదు, ఏదో వేరు వేరే నియోజకవర్గాల నుండి రావడం జరిగింది. టెక్కల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రజలు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి విశ్వసించే పరిస్థితి లేదు. ఈరోజు సంక్షేమంగానే అభివృద్ధి కానీ జగనన్న వల్లే సాధ్యమైందని ప్రతి ఒక్క ప్రజలు కూడా నమ్ముతున్న పరిస్థితి మనం గమనించుకుంటూ పోతే, గ్రామాలంటూ వెళ్తే వాస్తవ విషయాలు, వైఎస్ఆర్ పార్టీ చేసిన అభివృద్ధి ఏటో మన కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈరోజు 21 రకాల సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. గత ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు ఎక్కడ కూడా ఒక పెన్షన్ తప్ప ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జగనన్న అధికారంలోకి వచ్చాక సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా 4800 కోట్ల రూపాయలతో పోర్ట్ అనేది చాలా వరకు వేగంగా పనులు సాగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎప్పటి నుండో ఇందిరాగాంధీ గారి టైం నుండి కూడా మనం చూస్తున్నాం, పోర్ట్ తెస్తాం, వస్తాం, చేస్తామనే సందర్భాల్లో చూసాం. అలానే తెలుగుదేశం నాయకులు కూడా చాలామంది అన్నాయుడు అచ్చెన్నాయుడు అందరూ కూడా తెచ్చేస్తాం, ఇదిగో చేసేస్తాం అని అన్నారు. కానీ ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ రాజకీయంలో 83 నుండి ఈ రోజు వరకు వాళ్ళ అధికారంలో ఉండి జనాల చేత ఓట్లు వేయించుకొని ఈ రోజు వరకు కూడా ఒక సరైన ప్రాజెక్ట్ కానీ ఇండస్ట్రీ కానీ ఈ నియోజకవర్గానికి తెచ్చే పరిస్థితులు లేవు. కేవలం వైఎస్ఆర్ పార్టీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతే పోర్ట్ అనేది తెచ్చుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మన జిల్లా వాసులు కానీ మన నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కూడా ఈ పోర్ట్ వల్ల ఎంప్లాయ్మెంట్ కానీ ఉపాధి కానీ అన్ని రకాలుగా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే పరిస్థితి ఈరోజు ఉంది. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థ మనం గమనించుకుంటూ పోతే, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అని చెప్పేసి లంచాలు తీసుకొని ఓటేశారా లేదా అని అడిగి తెలుగుదేశం ఓటేస్తారా లేదా అని భయభ్రాంతులు సృష్టించి ఆ పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితులు ఉండేవి. అది కూడా 2 నెలలకో 3 నెలలకో ఒక 3000 రూపాయలు పెన్షన్ వస్తే 1500 వాళ్ళు తీసుకుని 1500 ప్రజలకు ఇచ్చే పరిస్థితి. కానీ జగనన్న అధికారంలోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థ పెట్టారు, సచివాలయం వ్యవస్థ పెట్టారు, రాజకీయాలకు అతీతంగా ఈరోజు సంక్షేమం అనేది పేద ప్రజలకి అందించే పరిస్థితి ఉంది. ఆరోగ్యం పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, విద్య పట్ల కానీ, రైతాంగం పట్ల కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు. ఈ ఎవరు బలాబలాలు అనేవి ప్రజలు తీర్పిచ్చే సమయం కూడా వచ్చింది. ఏ ప్రభుత్వం మంచి చేసింది, ఏ నాయకులు మంచి చేశారు, ఎవరి వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది అనేది ప్రజలందరి మనసులో కూడా ఉంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రజలకి నిత్యం కూడా సమస్యలు ఏమైనా ఉంటే అందుబాటులో ఉండడం జరుగుతుంది. జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా నిత్యం ప్రజల్లో, మా జగనన్న గెలిచిన తర్వాత నుండి కూడా ఏ రోజు కూడా ఎవరు కూడా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ
ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ప్రజల మధ్యనే ఉండాలి తప్ప ఎవరు కూడా ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఉండకూడదని చెప్పి ఒక ఆలోచనతోనే మరి గడప గడప ప్రోగ్రాం పెట్టడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు ప్రతిరోజు కూడా మేము గడప గడప ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వెళ్ళి కలిసి వాళ్ళ యోగక్షేమాలు కూడా తెలుసుకుని ప్రభుత్వం తాలూకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని తెలుసుకునే విధంగా నిత్యం మేము ప్రజల్లో ఉంటున్నాము. ఈ రోజు 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అచ్చెన్నాయుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. 4.5 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి నేనేదో చేసేస్తాం మా ప్రభుత్వం ఏదో చేసేస్తారు అని అంటే ప్రజలు నమ్మే పొజిషన్లో లేదు. ఇచ్చిన ఏం చేసినా ఇప్పటి వరకు టెక్కల్ నియోజకవర్గంలో ఎవరు వెళ్ళే పొజిషన్ లేదు. ఎందుకనంటే పార్టీ జగనన్న పార్టీ అనేది 100% గెలుస్తుంది. మోర్ ఓవర్ ఏంటంటే తెలుగుదేశం అధికారంలో అధికారం పోయిన తర్వాత మొన్న 2019 సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు అయినప్పుడు వచ్చిన తెలుగుదేశం నాయకులే మళ్ళీ ఈరోజు తెలుగుదేశంకి వెళ్ళే పొజిషను. కానీ మా పార్టీ నుండి కానీ ఎవరు కూడా ఈరోజు వాళ్ళు ఎంత భయభ్రాంతులు సృష్టించినా మేము ఏది చేసేస్తామనని ప్రజలు ఎవరు నమ్మే పొజిషన్లో లేరు, నాయకులు ఎవరు నమ్మే పొజిషన్లో లేరు. ఒకవేళ ఏ నాయకులు వెళ్తే వాళ్ళతో ఆ ఒక్క నాయకుడే వెళ్తాడు తప్ప ప్రజలు కానీ ఏ ఒక్కరు కూడా వెళ్ళే పొజిషన్ లేదు. కూడా పూర్వం నుండి నాకు అనుభవం ఉందండి. 2004లో ఆల్రెడీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎక్సెప్ట్ నందిగా 3 మండలాల నుండి కూడా గతంలో హరిశ్చంద్రపురంలో ఉండే మండలాలు ఇవి. అలానే మా ఫాదర్ కూడా 83 నుండి కంటెస్ట్ చేస్తున్నారు. పూర్తిగా నాకు ఈ కాన్స్టిట్యూన్సీ పట్ల అవగాహన ఉందండి. నిన్న కాకుండా మొన్న వెళ్ళాను భవన్పాడు ఫిషింగ్ హార్బర్ అనేది మన కాన్స్టిట్యూన్సీకి చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా కోల్డ్ స్టోరేజ్ ఒకటి తేవాలనేది ఒక ఆలోచనతో ఉన్నాము. అలానే భవన్పాడు మూలపేట పోర్ట్ అంటే మీ అందరికీ తెలుసు చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇంకా రైతాంగం కోసం సంబంధించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మంచి ఆలోచనతో ఉన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్స్ని డెవలప్ చేయాలంటే అన్ని రకాలుగా వాటర్ సోర్స్ని కూడా డెవలప్ చేయాలనేది ఒక మంచి ఆలోచనతో రైతాంగం మీద ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతాంగంకి సంబంధించి ఇండస్ట్రీలకు సంబంధించి రానున్న రోజుల్లో టెక్కల్ నియోజకవర్గంలో మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ప్రభుత్వం దృష్టిలో జగనన్న దృష్టిలో ముఖ్యమంత్రి కుమ్మాల మండలం 70% వరకు ఆ స్థానిక మండలానికి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టెక్కల్ కాన్స్టిట్యూన్సీకి ఉంటుంది. తదనంతరం టెక్ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు కూడా ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఎక్కడ కూడా రాజకీయాలకు కానీ దేనికి కానీ సంబంధం లేకుండా అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అనేది టెక్కల్ నియోజకవర్గాన్ని 70% వరకు ఉంటుంది అనేది ఆల్రెడీ ఒక జీవో కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. వరకు టెక్కల్ నియోజకవర్గానికి జగనన్న కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మనం వేయడం జరుగుతుంది. మండల్ ఫండ్స్ ఉంటున్నాయి, మండల్ ఫండ్స్ నుండి కూడా చాలా వరకు వేయడం జరుగుతుంది. మరి టెక్కల మండలం తెలుసు ప్రతి దగ్గర కూడా మనం ఇచ్చుకొని వెళ్తున్నాం. అలానే కోడబొమ్మలి ఎంపీపీ వైఎస్ఆర్ఏ, సంతబొమ్మలి మండలం ఎంపీపీ వైఎస్ఆర్, అలానే నందిగా మండలం ఎంపీపీ మండల నిధులు కానీ గడప గడప నిధులు కానీ అన్ని రకాలుగా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కుంటిపడే పరిస్థితి లేదండి. ఒకటి ఏంటి అని అంటే రోడ్లు డ్రైన్లు అని చెప్పేసి మా కార్యకర్తలు తినే ఆ పరిస్థితి, తప్పుడు ఆలోచన చేసే పరిస్థితి మా కార్యకర్తలకి మేము చేసే పరిస్థితి ఉండదు. కానీ అభివృద్ధి అనేది ఎక్కడ కూడా పంచాయతీ లెవెల్లో ఈరోజు సచివాలయం కట్టడం జరిగింది, రైతు భరోసా కట్టడం జరిగింది, ఆరోగ్య కేంద్రాలు కట్టడం జరిగింది. అన్ని రకాలుగా కూడా పంచాయతీ లెవెల్లో కూడా జగనన్న ఎక్కడ కూడా డెవలప్మెంట్ని విస్మరించే పొజిషన్ లేదండి. అది ఇమీడియట్గా కూడా రెక్టిఫై చేస్తాం. ఎక్కడో చిన్న చిట్క చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా మేము ఫాలోఅప్ ఇచ్చుకొని క్లియర్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లం కూడా ఎక్కడ కూడా లేదు.